స్వాగతం. నా పేరు ప్రసన్న. ఇక వార్తల్లోకి వెళ్తే, మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని గిర్మాపూర్లో 3 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ ఎస్సీ ఎస్టీ బాలుర వసతి గృహాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మల్కజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ స్నేహలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ పాలిటెక్నిక్ హాస్టల్లో ఒకటి ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సందర్భంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఫోకస్డ్గా వాళ్లకు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలలో కూడా ఈ హాస్టల్ బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే గతంలో పాలిటెక్నిక్ కాలేజెస్ అసలు బిల్డింగ్స్ లేకుండా ఇబ్బందికరమైన పరిస్థితులలో 127 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలిటెక్నిక్ కాలేజీలకి బిల్డింగ్స్ అని కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. తర్వాత కూడా ప్రత్యేకంగా 14 పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు ఇవ్వడం, తర్వాత ఎస్సీ ఎస్టీస్కి ప్రాధాన్యత పరిగణ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో హాస్టల్ బిల్డింగ్స్ ఈరోజు ఇక్కడ తీసుకున్న బిల్డింగ్ కూడా అది వాటన్నిటిలో పూర్తి చేసి ఈరోజు విద్యార్థులకు అందించే దశలో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పిల్లల్ని 10th మాంట్ ఇంటర్మీడియట్ ఆ తర్వాత చదువు ఆపేస్తూ ఉంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా అమ్మాయిలకు అనేది ప్రధానంగా 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఆపేస్తూ ఉంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా మన రాష్ట్రంలో 33 మహిళా డిగ్రీ కాలేజీలు ఓన్లీ ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విదేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలకి ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన బిడ్డలు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన పిల్లలు ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచంలో పోటీ పడేట్టు తీసుకుంటున్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాలలో దీంతో పాటు గౌరవ మంత్రి గారు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలలో ప్రత్యేకంగా స్కూల్స్ మీద ఫోకస్ చేశారు. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు నీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా రాష్ట్రంలో అన్ని స్కూల్స్కి కూడా కార్పొరేట్ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఒక 4000 కోట్లు ఈరోజు మంజూరు ఇవ్వడం జరిగింది. తొందరలో ఆ స్కూల్స్ అన్ని కూడా ఆ విధంగా స్థానిక కార్పొరేట్ కౌన్సిలర్ గారు, గౌరవ ఎంపీపీ కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, కోఆప్షన్ మెంబర్స్ కానీ, స్థానిక నాయకులు కానీ పెద్ద ఎత్తున అందరం కూడా ఇక్కడ ప్రారంభించుకున్నాం. అదే మాదిరిగా మేడ్చల్ అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. దానికి తోడు ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఇంత పెద్ద బాయ్స్ హాస్టల్స్, ఎందుకంటే వాళ్ళు చాలా దూరంకి వెళ్ళి వస్తారు. పాలిటెక్నిక్ అనేది జాబ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి పాలిటెక్నిక్ పాస్ అయితే తప్పకుండా జాబ్ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా హాస్టల్లో ఉండి చదువుకోవాలి. వాళ్ళకు దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు ప్రైవేట్ హాస్టల్లో ఉంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్ తెరవబడ్డది. ఇక్కడ అందరు కూడా మంచి ఫెసిలిటీస్ తోటి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలకు ధీటుగా అన్ని రకాల కూడా హాస్టల్ కానీ కాలేజ్ కానీ అన్ని కూడా ప్రారంభించుకున్నాం. అదే మాదిరిగా మా విద్యాశాఖ మంత్రి వారికి వచ్చినాక మొత్తం తెలంగాణలో ఆన్లైన్ విద్యా వ్యవస్థనే దేశంలోనే 1గా తీర్చిచ్చిన ఘనత కూడా మా విద్యాశాఖ మంత్రి వర్గంలో మా సబితక్క గారు. అదే మాదిరిగా మనం చూస్తున్నాం ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు కూడా టీచర్లు కూడా హెడ్ మాస్టర్లు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అందరు కూడా కంప్యూటర్ల మీద ఆన్లైన్ల మీద వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పి పర్ఫెక్ట్గా పిల్లలకు కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. మన జిల్లానే ఫస్ట్ వచ్చింది ఆన్లైన్ విద్యాలో కూడా, తెలంగాణలోనే దేశంలోనే మన తెలంగాణ మంచి అవార్డు కూడా వచ్చింది ఆన్లైన్ విద్యలో. కాబట్టి ఇంకా ఈ కరోనా దిక్కులు మనం కూడా ఇంకా ఆన్లైన్లోనే పిల్లలు చదువుతున్నారు కాబట్టి ఇంకా ముందు కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకునే అవసరం ఉన్నది. ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు 16 తారీఖు నాడు రైతు దళిత బంధు 1 లక్ష మందితోటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళబోలి మాటలతో కాలం వెల్లదీస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. మేడ్చల్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులను వారు అడ్డుకొని నిరసన తెలిపారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డుకుని ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులపై టీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడ్డారు.
మేడ్చల్ నిర్వహించిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రిని డిగ్రీ కాలేజీ విషయంలో నిలదీసేందుకు ఎస్ఎఫ్ఐ నాయకులు సంతోష్తో కలిసి పలువురు నాయకులు మంత్రి దగ్గరకు చేరుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసే తరుణంలో అక్కడే ఉన్న కొంతమంది టీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడికి పూనుకున్నారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసుల జోక్యం చేసుకుని ఎస్ఎఫ్ఐ నాయకులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకుడు సంతోష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు విషయంలో ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారని అడగటానికి వచ్చిన తమపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయటం సిగ్గుచేటని అన్నారు. బాధ్యతను గుర్తించిన పాపానికి తమను చితకబాదారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కొట్టింది నెత్తిమీద నన్ను. ఈరోజు ఏళ్ళు కూడా వాసింది. డిగ్రీ కాలేజ్ గురించి అడిగితే టీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. మల్లారెడ్డి గారు ఆయన ప్రోగ్రామ్ లో డిగ్రీ కాలేజ్ ఎజెండా పెట్టుకున్నాడు. ఆయన ప్రోగ్రామ్ లో పెట్టుకున్నప్పటికీ డిగ్రీ కాలేజ్ లేకపోవడం సిగ్గుచాటు. కాబట్టి టీఆర్ఎస్ కార్యకర్తని ఈ మంత్రి ఆయన కాలేజీల కోసం, ఆయన డబ్బుల కోసం దండాడుతుంది తప్ప ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం కాదు. రంగంపేట గ్రామ శివారులోని శ్రీ శ్రీ మాధవానంద ఆశ్రమం భవిష్యత్తులోకి పుణ్యక్షేత్రంగా పేరు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డిలు అన్నారు. ఆశ్రమంలో నిర్మించిన మహాచండీయాగం ముగింపు కార్యక్రమంలో వారు పాల్గొని పూజలు చేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామ శివారులోని శ్రీ శ్రీ మధవానంద ఆశ్రమంలో గత 5 రోజుల నుండి మహాచండీయాగం, అమ్మవారికి గురుపాదములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజైన బుధవారం మహాచండీయాగం, పూర్ణాహుతి, సహస్ర నామార్చన ఈ కార్యక్రమాలను వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డిలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మధవానంద సరస్వతి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి భక్తులకు ప్రవచనాలను వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డిలు మాట్లాడుతూ రంగంపేట మాధవానంద ఆశ్రమం భవిష్యత్తులో ఓ పుణ్యక్షేత్రంగా పేరు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, ఎంపీపీ మంజుల కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, రంగంపేట గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్, యువత విభాగం ఉపాధ్యక్షుడు దొడ్డ ఆంజనేయులు, నాయకులు సత్యగౌడ్, వెంకటగౌడ్ తదితరులు పాల్గొన్నారు. జీవిస్తే పద్ధతులు ఇక్కడ ఆయన సూచనలు ఉన్నాను. అంతర్గతంగా అంతర్లీనంగా బయటపడకుండా ఉపాసన చేస్తున్న మహర్షులు ఎందరో ఇతరే జీవితంగా తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ముందు రకాల తపస్సు చేస్తూ ప్రపంచమంతా మంచి ఉండాలని తపస్సు చేసేటువంటి రామభక్తముడు భక్తులు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి స్వరూపంలో ఏ శక్తి కలుగుతున్నదో, వీళ్ళందరినీ ఏ శక్తి కలిగిస్తున్నదో, ఏ శక్తే వీళ్ళందరూ భాషిస్తున్నదో, ఏ శక్తే చివరిగా ఆమెగే ఎంత సానుగా నిలుగుతుందో ఆ శక్తి స్వరూపమే నాలో కలుగుతుంది. మనందరిలో ఉన్న ఆ శక్తి స్వరూపానికి నారాయణ స్వామిగా నమ్మవాతలు అర్పించుకుంటూ ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం ఈ నర్సాపూర్ యువ ఉత్సవంలో మరి అది ఉండడం
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఎస్ఐగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు అత్యాచార ప్రయత్నం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ నందాల కోటిరెడ్డి తెలిపారు. నిన్న మరిపేడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ ట్రైనీ ఎస్ఐ అధికారిని మీద లైంగిక వేధింపుల ఆరోపణల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్తో పాటు 376 రెడ్డి 511 354 ఐపీసీల కింద సెక్షన్స్ నమోదు చేసి నిన్ననే రిమాండ్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ రిపోర్టు కంప్లైంట్ బేస్ చేసుకొని సీనియర్ అధికారులకి రిపోర్ట్ పంపినప్పుడు అతన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఎవరైనా సరే డిపార్ట్మెంట్ ఇలాంటి యాక్షన్ ఇలాంటి చర్యలు పాల్పడితే అంత పెద్దవారైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోక తప్పదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మేము ఇంటర్నల్గా విజిలెన్స్ కమిటీ పెట్టుకొని మళ్ళీ అందరికీ కూడా జెండర్ సెన్సిటివిటీ వాళ్ళందరికీ కూడా మోటివేషన్ చేసి ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఎవరైనా సరే ఇలాంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పెండింగ్లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా జడ్పీటీసీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మంకిటి స్వామి కలెక్టరేట్ ముందు జడ్పీటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిద్దిపేట కలెక్టరేట్ ముందు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మంకిటి స్వామి ఆధ్వర్యంలో ర్యాలీతో పాటు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ 7 ఏళ్ల పాలనలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళితుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని, హుజూరాబాద్లో దళితుల కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వటానికి మేము వ్యతిరేకం కాదని, రాష్ట్రంలో అన్ని దళితుల కుటుంబాలకు ఉప ఎన్నికకు ముందే దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల పట్ల కేసీఆర్ నిజంగా ప్రేమ ఉంటే వెంటనే ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 7 ఏళ్ల పరిపాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటివి చాలా తక్కువ. ఈరోజు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా ఏవో కొన్ని నోటిఫికేషన్లు వేస్తూ, ఆ వేసిన నోటిఫికేషన్లు కూడా అరకొర నోటిఫికేషన్లు, వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా కోర్టు మెట్లెక్కడం, కోర్టు ముట్టుకెళ్ళడం ఈ ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. ఆ విధంగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో సరే ఉద్యోగాలు రాకపోతే రాకపా ఏజ్ బార్ అయిపోయింది, మాకున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు ఏమన్నా వస్తే ఏదైనా ఉపాధి అవకాశాలు చూసుకొని కుటుంబాన్ని పోషించుకుందామని చెప్పేసి దళిత బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటే, సోదరులు ఎదురు చూస్తూ ఉంటే గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఎందుకు విడుదల చేయట్లేదు అని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. నిరుద్యోగులకు ఉద్యోగం లేవు, ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా వచ్చిన కార్పొరేషన్ డబ్బులని కనీసం తన సొంతంగా ఉపాధి కల్పించుకోవడానికైనా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులకు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా నిధులను
రిలీజ్ చేయకపోవడం చాలా బాధాకరం. వచ్చిన డబ్బులని దళిత బంధు అనే పేరుతోని ఈ 3 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ డబ్బులను పక్కకు పెట్టి ఈ దళిత బంధు అనే పేరు కొత్త పేరు పెట్టి ఈరోజు హుజురాబాద్ ఉప ఎన్నికలను ముందర ఉంది కాబట్టి ఆ హుజురాబాద్లోనే ఈ దళిత బంధును ప్రవేశపెట్టాలని ఈరోజు పైలట్ ప్రారంభోత్సవంగా హుజురాబాద్లో పెట్టారు. మరి ఈ నీ సొంత నియోజకవర్గం నీ సొంత జిల్లా అయినటువంటి ఈ సిద్దిపేట గడ్డ నుండి దళిత బంధును మొదటిసారిగా ప్రారంభించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రానున్న రోజులలో మొత్తం అన్ని జిల్లా రంగంపేట గ్రామ టీఆర్ఎస్ నాయకులు పాడెపు నారాయణ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కేక్ కట్ చేశారు. ఆయనకు మదన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పాడెపు నారాయణ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు రంగంపేట గ్రామంలోని రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి సుజాత రమేష్, ఉప సర్పంచ్ మచ్చ శ్రీనివాస్, పిఏసీఎస్ మాజీ చైర్మన్ మల్లేశం, పిఏసీఎస్ డైరెక్టర్ దుర్గేష్ గౌడ్, నాయకులు నాగరాజు, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ 7 బోనాల పండుగను నిరారంభంగా నిర్వహించినట్లు మయూరి రాజ్గౌడ్ అన్నారు. రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొల్లూరు తాండాలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు తండాలో అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాల జాతరను నిర్వహించారు. 2 రోజుల నుండి కళాకారులతో నృత్యాలు, పోతురాజు విన్యాసాలు, డప్పు మేళాలతో బోనాలు, పలారం బండి ఊరేగింపు వైభవంగా సాగింది. కొల్లూరు స్థానిక కౌన్సిలర్లు మయూరి రాజుగౌడ్, రామ్సింగ్ నాయక్ పట్ల వత్ శ్రీనివాస్ నాయక్, తాండువాసుల గణేష్ నాయక్, పట్లవత్ విఠల నాయక్ కుల సంఘాల సమక్షంలో లంబాడి సోదరులు నృత్యం చేశారు. రామచంద్రపూర్ మండల్ తెల్లాపూర్ మున్సిపాలిటీ. మా గ్రామంలో ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా జరుగుతుండే, కానీ గత కోవిడ్-19 దిక్కించి లాస్ట్ ఇయర్ గిట ఎవరు బోనం వారు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం గిట మళ్ళీ కరోనా విజృంభిస్తుంది కాబట్టి మళ్ళీ అదే పద్ధతిలో ఈ సంవత్సరం గిట మేము భారీ ఎత్తున బోనాలు చేయలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సంవత్సరమైన అమ్మవారు చల్లగా చూసి ఎలాంటి కోవిడ్ లేకుండా ఎలాంటి రోగాలు ఏమి లేకుండా చల్లగా చూస్తే గత 19 కంటే ఈ వచ్చే సంవత్సరం చాలా భారీ ఎత్తున చేయాలని అనుకుంటున్నాం. ఈసారి ఆ తల్లి చల్లగా చూడాలి కాబట్టి మేము ఈ సంవత్సరం అంటే మా విలేజ్లో గిట్ట చాలామంది కరోనాతో కొల్లూరు విలేజ్ రామచంద్రపురం మండలం. ఈసారి మేము చాలా చేసుకుందాం అనుకున్నాం కానీ ఈ కరోనా వల్ల మేము కూడా మామూలే చేసుకుంటున్నాము. తండ కూడా మామూలే ఉంది, ఊరు కూడా మామూలే ఉంది. ఈసారి నెక్స్ట్ వరకు మనకు ఈ కరోనా ఈ రోగాలన్నీ పోతే నెక్స్ట్కు ఇక మంచి చేసుకుంటాము. అందరికీ నమస్కారం. మెదక్ జిల్లా రామాయంపేటలోని రైతులకు జీవన ఎరువైనటువంటి పాస్పో బ్యాక్టీరియా వాడకంపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. బ్యాక్టీరియా వాడిన రైతు ఏసుపాల్ పొలాన్ని అధికారులు సందర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ వానాకాలం సీజన్కు ముందు నుండి రసాయన ఎరువులను వాడకం తగ్గించడంతో పాటుగా జీవన ఎరువులు అయినటువంటి పాస్పో బ్యాక్టీరియా వాడకంపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 75 క్లస్టర్ పరిధిలో గల వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలో గల రైతులందరూ పాస్పరస్ కరిగించే బ్యాక్టీరియా వాడకంపై అవగాహన కల్పించారు. తమ పరిధిలో గల 3 రైతుల క్షేత్రంలో మట్టి నమూనా పరీక్ష సేకరించి పరీక్ష ఫలితాల ఆధారంగా భూస్వరం ఎరువులు వాడకం మరియు భూమిలో పేరుకుపోయినటువంటి మొక్కకు అందుకోలేని రూపంలో ఉన్నటువంటి భాస్వరం ఎరువులు నిల్వలను మొక్కకు అందించే విధంగా తోడ్పడే పాస్పో బ్యాక్టీరియాపై క్షేత్ర ప్రదర్శనల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా పాస్పరస్ను కరిగించే బ్యాక్టీరియా వాడిన రామాయంపేటకు చెందిన రైతు ఏసుపాల్ వరి పంట క్షేత్రాన్ని సందర్శించారు. ఈరోజు రామంపేట మండలంలోని చింతల ఏసుపాల్ గారి వరి క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరము మనము పిఎస్పి వాడకాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున రైతులకు అలవాటు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమావేశంలో సమీక్ష సమావేశంలో మరి జిల్లా అధికారులందరికీ కూడా ఆదేశానుసారం
మేము ఈ సంవత్సరము మరి వానాకాలంలో జిల్లాలో ఇప్పటికీ 7500 ఎకరాలలో పిఎస్బి యొక్క వాడకాన్ని మేము అందరి రైతులతో చేయడం జరిగింది. ముఖ్యంగా రామపేట మండలంలో మరి సీజన్ స్టార్టింగ్ నుంచే ఏవో గారు మరి రైతులతో సమావేశాలు పెట్టి నేను కూడా రామపేటలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి గత 4 సంవత్సరాల నుండి మన వ్యవసాయ అధికారి ఏవో నారా రాజనారాయణ సార్ ఆదేశాల మేరకు నేను వ్యవసాయ పనులు చేయడం జరుగుతుంది. వరి నారు కోయడం కానీ మౌలిక విత్తన శుద్ధి అని చెప్పుకుంటూ ఏ టైంలో ఏ సూచనలు ఆ సూచనలు ఇచ్చుకుంటూ అతని సలహాల మేరకు వ్యవసాయం చేస్తూ ఉంటే నాకు ఈరోజు పిఎస్బి వాడకం చేయాలని చెప్పి నాతో ఆయన స్వయంగా దగ్గరుండి వినోద్ సార్ వాళ్ళందరి దగ్గరుండి చేయించారు. దానివల్ల నాకు ఎకరాకు ఒక బస్తా అడుగు మందు తక్కువ వేసుకున్నా కూడా పంట బ్రహ్మాండంగా వచ్చింది. అదేవిధంగా ప్రతిసారి 15-20 రోజులకు ఒకసారి సార్ను కన్సల్ట్ చేస్తూ ఉంటే పొలం కాడ రావడం చూడడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, మహమ్మారి నుండి దేశం విముక్తి పొందాలని ఆ అమ్మవారికి వైభవోపేతంగా బోనాలు నిర్వహించినట్లు సర్పంచ్ నీలం మధు తెలిపారు. పటన్చర్ మండలం చిట్కుల గ్రామం వడ్డేర కాలనీలో అమ్మవారి పలారం బండి ఊరేగింపు ఘనంగా సాగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కులు గ్రామం వడ్డెర కాలనీలో ఆషాఢమాస బోనాల సందర్భంగా పలారం బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, యువకుల ఆటపాటలతో ఘనంగా పలారం బండి ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిట్కులు గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్, పటాన్చెరు మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిట్కులు గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా గ్రామ ప్రజల మీద ఉండాలని, దేశం కరోనా మహమ్మారి నుంచి బయటపడాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఉటర్ కాలనీలో మైసమ్మ బోనాల పండుగ జరుపుకొని కాలనీవాసులు అందరూ మా వార్డ్ మెంబర్ వెంకటేష్, రాజ్కుమార్, మురళి, అట్లనే మా మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ గారు, నారాయణ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు, ఉప సర్పంచ్ గారు, అంజనేయులు గారు, అందరం గ్రామంలో అందరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నాం. అట్లనే అమ్మవారి ఇంటి కూడా మా గ్రామం తరఫున, రాష్ట్రం తరఫున అందరూ కూడా అమ్మవారు ఈసారి ఈ కరోనా మహమ్మారిని లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. మైసమ్మ బోనాలు సందర్భంగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మధు గారు, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, టీఎస్సీ చైర్మన్ నారాయణ రెడ్డి గారు, అంజనేయులు గారు, మిగతా వార్డు మెంబర్స్ అందరూ, సోదరులకు, కాలనీవాసులకు, ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా అందరం కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని ఇంకొక బోనాల పండుగ జరుపుకోవాలి. కరోనా అనేది అది లేకుండా వచ్చింది కాబట్టి దానికి జాగ్రత్త ఉండి నిబంధనల ప్రకారం జరుపుకుంటే అందరికి మంచిగా అమ్మవారికి నేను తొందరగా పారదోలాలి. మరొకసారి కాలనీవాసులు అందరికీ కూడా పిల్లలకి జాగ్రత్త తీసుకొని ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలని చెప్పి అమ్మవారికి బోనాల పండుగ స్వాగతం. Thank you.
గతుకులమయమైన రోడ్డు కారణంగా ఛత్తీస్గఢ్ లోని కోబ్రాలో ఆమ్ ఆద్మీ పార్టీ యువ నేతల ఆధ్వర్యంలో సంగీత కచేరీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లు వేసి ఎటువంటి నాయకులను ఎన్నుకుంటున్నారని వారు పాట రూపంలో ఓటర్లను ప్రశ్నించారు. రోడ్డంతా గతుకులమయమైంది. అధికారులు పట్టించుకోవట్లేదు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిస్తే నరకం కనపడుతుంది. దీంతో తమ కష్టాలు పట్టించుకొని ప్రభుత్వ తీరుకు నిరసనగా ఛత్తీస్గఢ్లోని కోబ్రాలో సంగీత కచేరీ ప్రదర్శన నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ యువ నేతలు నిర్వహించిన ఈ కచేరీలో పాటలు పాడుతూ ప్రభుత్వాన్ని కాకుండా ప్రజలను ప్రశ్నించడం గమనార్హం. ప్రజలు ఓట్లు వేసి ఎటువంటి నాయకులను ఎన్నుకుంటున్నారని ప్రశ్నించారు. కనీసం గతుకుల రోడ్లను కూడా బాగు చేయించిన వారిని ఎన్నుకుంటే ప్రయోజనం ఏంటని నిలదీశారు. ఈ సందర్భంగా ఆప్ నాయకుడు విశాల్ కేల్కర్ మాట్లాడుతూ కోబ్రా జిల్లా వ్యాప్తంగా రోడ్లు ఇలాగే ఉన్నాయని చెప్పారు. ఇందుకు కారణం ప్రజలేనని అన్నారు. ఇకనైనా తమ ఓట్లను అమ్ముకోకుండా అభివృద్ధి చేసేవారికే ఓట్లు వేయాలని చెప్పామని అన్నారు. సంగీత ప్రదర్శనతో తాము ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. నమస్కారం.